శాస్త్రం యొక్క రచన రెండు దృక్పథాలలో జరుగుతుంది. ఒకటి, సామాజిక వ్యవస్థను సంస్కృతిని పరిరక్షించడం. దీనివలన లోకులు తమ పూర్వజులను అనుసరించగలుగుతారు. రెండవది, ప్రజలు శాశ్వత శాంతిని పొందడానికి. రామచరిత మానసం, బైబిలు, ఖురాను మొదలగు వాటిలో రెండు దృక్పథాలను కలిపి రచించడమైనది. కానీ భౌతిక దృష్టి ప్రధానమైన కారణంగా వ్యక్తులు సామాజికోపయోగకరమైన విధానాలనే గ్రహిస్తారు. ఆధ్యాత్మిక సూక్తులను కూడా వారు సామాజికమైన విధానాలుగానే చూస్తారు. ఇలాగే శాస్త్రంలో వ్రాయబడింది అంటారు. కాబట్టి వేదవ్యాసుడు రెండింటి కోసం ఒక గ్రంథం భారతం వ్రాస్తూ కూడా ఆధ్యాత్మిక క్రియల యొక్క సంకలనాన్ని గీతారూపంలో వేరు చేశాడు. దీనివలన లోకులు ఈ మూల కళ్యాణ పథంలో భ్రాంతిని జోడించలేరు. ఆధ్యాత్మిక విలువలతో కూడిన గీత యొక్క ఆ దివ్య సందేశం మీ ముందుంచబడింది. శ్రీమద్భగవద్గీత తృతీయ అధ్యాయం. రెండవ అధ్యాయంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, ఈ విషయం నీకు జ్ఞానమార్గం సందర్భంలో చెప్పబడింది. ఏ విషయం? అదే, యుద్ధం చేయమని. గెలిచావా మహామహిమ స్థితిని పొందుతావు, లేదా ఓడిపోతే దైవత్వం ఉంది. గెలుపులో సర్వస్వం ఉంది, ఓటమిలో దైవత్వం ఉంది, ఏదో ఒకటి దొరుకుతుంది. ఈ విధంగా ఈ దృష్టితో చూస్తే లాభనష్టాలు రెండింటిలోనూ ఏదో ఒకటి దొరుకుతుంది, ఏమాత్రం కూడా నష్టం లేదు. మళ్ళీ శ్రీకృష్ణుడు అన్నాడు, దీనినే నీవు నిష్కామకర్మయోగం విషయంలో విను. ఈ బుద్ధితో యుక్తుడవైతే నీవు కర్మబంధం నుంచి చక్కగా ముక్తుడివి కాగలవు. తరువాత దాని విశిష్టతను గూర్చి చెప్పాడు. ప్రతిఫలాన్ని ఆశించువాడివి కారాదు. కోరికలచే రహితుడవై కర్మలో ప్రవృత్తుడవు కమ్ము. కర్మ చేయడంలో అశ్రద్ధ చూపరాదు. కర్మ చేసేటప్పుడు పాటించవలసిన కర్మబంధం నుంచి ముక్తుడైపోవడానికి అవసరమైన వాటి గురించి నొక్కి చెప్పాడు. ముక్తుడవైతే అయిపోతావు, కానీ వాటితో నీ స్థితిని తెలుసుకోలేవు. ఈ విధంగా అర్జునుడికి నిష్కామకర్మయోగానికంటే జ్ఞానమార్గం సరళంగాను ప్రాప్తినిప్పించుదానిగాను ప్రతీతమైంది. అతను ప్రశ్నించాడు, జనార్దన, మీ దృష్టిలో నిష్కామకర్మ కంటే జ్ఞానమార్గం శ్రేష్టమైనదైనప్పుడు నన్ను భయంకర కర్మలలో ఎందుకు ఇరికిస్తున్నారు? ప్రశ్న స్వాభావికమైనదే. ఒకే స్థానాన్ని చేరడానికి రెండు మార్గాలున్నాయనుకోండి. మీరు వాస్తవంగా వెళ్లవలసి ఉంటే వీటిలో సుగమమైనదేది అన్న ప్రశ్న తప్పకుండా అడుగుతారు. అలా అడగని పక్షంలో మీరు యాత్రికులు కారు. సరిగ్గా ఇదే ప్రకారంగా అర్జునుడు కూడా ప్రశ్నించాడు. అర్జున ఉవాచ, జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన, తత్ కిం కర్మణి ఘోరే. జనులపై దయగల జనార్దన, నిష్కామకర్మయోగం కంటే జ్ఞానయోగం శ్రేష్టమైందని మీరనుకుంటే, హే కేశవ,
మీరు నన్ను భయంకరమైన కర్మయోగంలో ఎందుకు తోస్తున్నారు? నిష్కామ కర్మయోగంలో అర్జునుడికి భయంకరత్వం కనిపించింది. ఎందుకంటే ఇందులో కర్మ చేయడంలోనే నీకు అధికారం ఉంది, ప్రతిఫలంపై ఎన్నటికీ లేదు. కర్మ చేయడంలో అశ్రద్ధ కూడా ఉండకూడదు. నిరంతర సమర్పణ భావంతో కూడి యోగంపై దృష్టి ఉంచుతూ కర్మ చేస్తూనే ఉండాలి. కాని జ్ఞాన మార్గంలో ఓడిపోతే దైవత్వం, గెలిస్తే మహామహిమ స్థితి ఉన్నాయి. తన లాభనష్టాలను స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ ప్రకారంగా అర్జునుడికి నిష్కామ కర్మయోగానికంటే జ్ఞానయోగం సరళంగా కనిపించింది. కాబట్టి అతను ఇలా నివేదించుకున్నాడు. బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహమాప్నుయాం. మీరు ఈ కలగాపులగపు వచనాలతో నా బుద్ధిని మోహితం చేస్తున్నారు. మీరు నా బుద్ధి యొక్క మోహాన్ని తొలగించడానికి ప్రవృత్తులైనారు. అందుచేత వీటిలో ఒకదానిని నిశ్చయం చేసి దేని వల్లనైతే నాకు శ్రేయం కలుగుతుందో, పరమ కళ్యాణమైన మోక్షం లభిస్తుందో దానిని చెప్పండి. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. శ్రీ భగవాను వాచ: లోకేస్మిన్ ద్వివిధానిష్టా పురా ప్రోక్తామయానః జ్ఞానయోగేన నిష్పాపుడవైన అర్జున, ఈ ప్రపంచంలో సత్య శోధనకై రెండు మార్గాలను గురించి ముందే చెప్పడమైనది. ముందే అంటే తాత్పర్యం ఎప్పుడో సత్యయుగంలోనో లేక త్రేతాయుగంలోనో కాదు, కానీ దాని గురించి రెండవ అధ్యాయంలో చెప్పబడింది. జ్ఞానుల కోసం జ్ఞాన మార్గం, యోగుల కోసం నిష్కామ కర్మ మార్గం అని చెప్పబడింది. రెండు మార్గాలలోనూ కర్మ చేయవలసిందే. కర్మ అనివార్యమైనది. నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అర్జున, మనుష్యుడు కర్మలను ఆరంభం చేయకపోవడం వలన నిష్కర్మత అనే అంతిమ స్థితిని పొందడు. ఆరంభం చేసిన క్రియను త్యజించుట వలన భగవత్ప్రాప్తి రూపమైన పరమ సిద్ధిని పొందడు. ఇప్పుడు నీకు జ్ఞాన మార్గం నచ్చినా లేక నిష్కామ కర్మ మార్గం నచ్చినా రెండింటిలోనూ కర్మను చేయవలసిందే. సాధారణంగా ఈ స్థలంలో లోకులు భగవత్పదంలో సంక్షిప్త మార్గానికై లేక రక్షణకై వెతుకుతూ ఉంటారు. కర్మ ఆరంభం చెయ్యనేలేదు, అయిపోయినాడయ్యా నిష్కర్మ. ఇలాంటి భ్రాంతి ఉండకూడదు. కాబట్టి కర్మను ప్రారంభం చెయ్యకుండానే నిష్కర్మతా భావన లభించదని శ్రీకృష్ణుడు నొక్కి వక్కాణించాడు. శుభాశుభ కర్మలు ఎక్కడ అంతమవుతాయో ఆ నిష్కర్మతా స్థితిని కర్మ చేయడం వలనే పొందవచ్చు. ఇదే ప్రకారంగా చాలామంది అంటారు, మేము జ్ఞానమార్గపు పథికులం, జ్ఞానమార్గంలో కర్మ లేనేలేదు అని. అలా అనుకుని కర్మను వదిలిపెట్టేవారు జ్ఞానులు కారు. ఆరంభం చేసిన క్రియను త్యజించినంత మాత్రాన్ని ఎవరూ భగవత్ సాక్షాత్కార రూపమైన పరమసిద్ధిని పొందరు. ఎందుకంటే నహి కశ్చిత్ క్షణమపి చాతు తిష్ఠత్య కర్మ కృత్ కార్యతే యవశః
कर्म सर्व प्रकृति चैर गुणय। ये पुरुषुडैना सरे ఏ కాలంలోనూ కూడా క్షణమాత్రం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ఎందుకంటే పురుషులందరూ ప్రకృతి నుంచి ఉత్పన్నమైన గుణాల ద్వారా వివశులై కర్మ చేస్తారు. ప్రకృతి నుంచి ఉత్పన్నమైన గుణాలు జీవించి ఉన్నంత వరకు ఏ పురుషుడు కూడా కర్మ చేయకుండా ఉండలేడు. 4వ అధ్యాయం 33వ 37వ శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, యావన్మాత్రమైన కర్మలు జ్ఞానంలో సమాప్తమైపోతాయి. జ్ఞానరూపమైన అగ్ని పూర్తిగా కర్మలను భస్మం చేస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అంటాడు, కర్మ చేయకుండా ఎవరూ ఉండరు. నిజానికి ఆ మహాపురుషుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అతని ఆశయం ఏమిటంటే, యజ్ఞం చేస్తూ చేస్తూ మూడు గుణాల నుండి అతీతమైపోయినప్పుడు మనస్సు యొక్క విలీనం మరియు పరమాత్మని సాక్షాత్కారంతో పాటు యజ్ఞం యొక్క పరిణామం వెలువడుతున్నప్పుడు కర్మ నశించిపోతుంది. ఆ నిర్ధారిత క్రియ పూర్తిగాక ముందు కర్మ నశింపదు. ప్రకృతి నుండి ముక్తులము కాలే. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमुखात्मा मिथ्याचार सकुच्यते. ఇంత చెప్పినా కూడా కర్మేంద్రియాలను మొండిగా నిరోధించి ఇంద్రియాల భోగాలను మనస్సులో స్మరించేవారు మరీ మూఢులు, మిథ్యాచారు, డంబాచారు, అంతేకాని జ్ఞానులు కారు. ఇదేం నిరూపిస్తుందంటే కృష్ణుని కాలంలో కూడా ఇలాంటి మూఢాచారాలుండేవన్నమాట. చేయయోగ్యమైన క్రియను వదిలి ఇంద్రియాలను మొండిగా నిరోధించేవారిని, నేను జ్ఞానిని, పూర్ణుడిని అని అనేవారిని ధూర్తులని శ్రీకృష్ణుడు అంటున్నాడు. జ్ఞానమార్గం నచ్చినా లేక నిష్కామకర్మయోగం నచ్చినా రెండు మార్గాలలోనూ కర్మ చెయ్యవలసిందే. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం సవిశిష్యతే. అర్జున, ఏ పురుషుడైతే మనస్సు ద్వారా ఇంద్రియాలను వశం చేసుకుని ఎప్పుడైతే మనస్సులో కూడా కోరికలను స్మరించడు, సర్వదా అనాసక్తుడై కర్మేంద్రియాలతో కర్మయోగాన్ని ఆచరిస్తాడో అతను శ్రేష్ఠుడు. కర్మ ఆచరించాలన్నది అర్థమైంది. కానీ ఇప్పుడు మిగిలి ఉన్న ప్రశ్న, ఏ కర్మ చెయ్యాలి? శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నియతం కురు కర్మత్వం కర్మజాయోగ కర్మణ శరీరయాత్రాపి చతే న ప్రసిద్ధ. అర్జున, నీవు నిర్ధారితమైన కర్మలు చేయు. అంటే చాలా రకములైన కర్మలు ఉన్నాయి. అందులో ఏదో ఒక దానిని ఎంచుకొనబడింది, ఆ నియతమైన కర్మలు చేయు. కర్మ చేయకపోవడం కంటే కర్మ చేయడమే శ్రేష్టమైనది. ఎందుకంటే చేస్తూ ఉంటే వెనక చెప్పినట్లుగా కొంచెం దూరమైనా పోగలిగితే జన్మ మరణమనే మహాభయం నుంచి ఉద్ధరిస్తుంది. కాబట్టి కర్మ శ్రేష్టమైనది. కర్మ చేయకపోతే శరీరయాత్ర కూడా సఫలం కాదు. శరీరయాత్ర అంటే అర్థం లోకులంటారు, శరీర నిర్వహణ. ఎలాంటి శరీర నిర్వహణ? మీరు ఈ శరీరమా? ఈ పురుషుడు జన్మ జన్మాంతరాల నుండి
యుగ యుగాంతరాల నుండి శరీర యాత్రే కదా చేస్తూ వస్తున్నాడు. ఎలాగైతే వస్త్రం జీర్ణమైపోతే అప్పుడు రెండోది మూడోది ధరిస్తాము, అదేవిధంగా క్రిమి కీటకాదుల నుంచి మానవుల వరకు బ్రహ్మ నుంచి యావన్మాత్రమైన జగత్తు అంతా పరివర్తనశీలమైనది. ఉచ్చ నీచ యోనులలో మళ్లీ మళ్లీ పుట్టి ఈ జీవి శరీరాల యాత్రే కదా చేస్తున్నది. కర్మ ఎలాంటి వస్తువు అంటే అది ఈ యాత్రను సఫలీకృతం చేస్తుంది, పూర్తి చేయిస్తుంది. ఒకే ఒక్క జన్మ ఎత్తవలసి వచ్చిందనుకోండి, అప్పుడు యాత్ర జరుగుతూనే ఉన్నదన్నమాట. పదికుడు ఇంకా నడుస్తున్నాడు, గమ్యం చేరుకున్నప్పుడే యాత్ర పూర్తవుతుంది. పరమాత్మునిలో ఉనికిని పొందిన తర్వాతనే ఈ ఆత్మకు శరీరాల యాత్ర చేయనవసరం ఉండదు. అంటే శరీరత్యాగం, శరీరధారణ ఈ క్రమం సమాప్తమవుతుంది. కర్మ ఎలాంటిదంటే దానిని ఆచరించడంతో ఆ పురుషునికి శరీరయాత్ర చేయవలసి ఉండదు. మోక్షసే అశుభాత్. అర్జున, ఈ కర్మ చేసి నీవు సంసార బంధమనే అశుభం నుంచి ముక్తుడవవుతావు. కర్మ సంసార బంధం నుంచి విముక్తిని ఇప్పిస్తుంది. ఇప్పుడు ఈ నిర్ధారితమైన కర్మ ఏమిటి అన్నది ప్రశ్న. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనం తదర్థం కర్మ కౌన్తేయ ముక్త సంగ సమాచర. అర్జున, యజ్ఞ ప్రక్రియే కర్మ. దేని వలననైతే యజ్ఞం పూర్తవుతుందో ఆ ప్రయత్నమే కర్మ. దీని వలన నిరూపించబడేది ఏమిటంటే కర్మ ఒక నిర్ధారితమైన ప్రక్రియ. దీనికి అతిరిక్తంగా ఏ కర్మలైతే జరుగుతాయో అవి కర్మలు కావా? శ్రీకృష్ణుడు అంటాడు, కావు, అవి కర్మలు కావు. అన్యత్ర లోకోయం కర్మబంధన. ఈ యజ్ఞం యొక్క ప్రక్రియ కాకుండా ప్రపంచంలో జరుగునదేదైనా జగత్తు అంతయు దేనిలోనైతే రాత్రింబగళ్ళో వ్యస్తమై ఉంటుందో అది ఈ లోకం యొక్క ఒక బంధనమే గాని కర్మ కాదు. మోక్షసే అశుభాత్. అశుభం అంటే ఈ సంసారపు బంధం నుంచి ముక్తిని ఇప్పించేది కర్మ. యజ్ఞం యొక్క ప్రక్రియ మాత్రమే కర్మ. దేని వలన అయితే యజ్ఞం పూర్తవుతోందో ఆ పని కర్మ. కాబట్టి అర్జున, ఆ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి సంగదోషం విడిచిపెట్టు, బాగుగా కర్మను ఆచరించు. సంగదోషం నుంచి విడివడకుండా కర్మ చేయడం జరగదు. ఇప్పుడు మనం యజ్ఞం యొక్క ప్రక్రియే కర్మ అని అర్థం చేసుకున్నాం. కానీ ఇక్కడ మళ్ళీ ఒక కొత్త ప్రశ్న పుడుతుంది. అదేమిటంటే ఈ చెయ్యవలసిన యజ్ఞం ఏమిటి? దీనికోసం మొదట యజ్ఞం గురించి చెప్పకుండా శ్రీకృష్ణుడు ఈ యజ్ఞం ఎక్కడి నుంచి వచ్చింది, ఇదేమిస్తుంది అన్న విషయాలు చెప్పాడు. దాని విశిష్టతలను స్పష్టం చేశాడు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో యజ్ఞం అంటే ఏమిటి మొదలైన విషయాలు స్పష్టం చేశాడు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని శైలి వలన ఏం స్పష్టమవుతుందంటే, ఏదైనా వస్తువు యొక్క చిత్రణ చెయ్యాలంటే అతను మొదట దాని విశిష్టతలను చిత్రీకరిస్తాడు. దాని వలన శ్రద్ధ జాగృతమవుతుంది. ఆ తరువాత అతను దానిలో పాటించవలసిన జాగ్రత్తలను స్పష్టం చేస్తాడు. చివరికి ముఖ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. జ్ఞాపకం ఉంచుకోవలసిందేమిటంటే ఇక్కడ శ్రీకృష్ణుడు కర్మ యొక్క రెండో పక్షం గురించి చెబుతూ కర్మ ఒక నిర్ధారిత క్రియ అని అంటాడు. ఏదంటే అది చేయడం కర్మ కాదు. 2వ అధ్యాయంలో మొదటిసారిగా కర్మ శబ్దాన్ని ఉపయోగించాడు. దాని విశిష్టతలను, దానిలో పాటించవలసిన జాగ్రత్తలను గురించి చెప్పాడు. కానీ కర్మ ఏమిటన్నది చెప్పలేదు.
ఇక్కడ మూడో అధ్యాయంలో ఎవరూ కర్మ చెయ్యకుండా ఉండలేరు అని అంటాడు. ప్రకృతి చేతిలో పరాధీనుడై మనుష్యుడు కర్మ చేస్తాడు. ఏ మనుష్యులైతే ముందుగా ఇంద్రియాల్ని నిరోధించి మనస్సులో విషయాన్ని గురించి ఆలోచిస్తారో వారు ఆడంబరపూర్ణులు, ఆడంబరం కోసం ఆచరణ చేసేవారు. కాబట్టి అర్జున, మనస్సు ద్వారా ఇంద్రియాలను నియంత్రిస్తూ నీవు కర్మ చేయు. కానీ ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది, ఏ కర్మ చేయాలి? దీని గురించి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున నీవు నిర్ధారితమైన కర్మనే ఆచరించు. ఇప్పుడు ఉదయించే ప్రశ్న మనం చేయవలసిన నిర్ధారితమైన కర్మ ఏమిటి అనేది. అప్పుడు అతను ఇలా చెప్తాడు, యజ్ఞానికి కార్యరూపం ఇవ్వడమే కర్మ. ఇప్పుడు యజ్ఞం అంటే ఏమిటి అన్న ప్రశ్న పుడుతుంది. ఇక్కడ యజ్ఞం యొక్క ఉత్పత్తి విశిష్టతలను గురించి చెప్పి ఊరుకుందాం. ముందు 4వ అధ్యాయంలో యజ్ఞం యొక్క రూపం కనిపిస్తుంది, దానిని ఆచరించడమే కర్మ. కర్మకు ఇచ్చిన నిర్వచనం గీతను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే సాధనం. యజ్ఞం కాకుండా ప్రపంచంలో లోకులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కొందరు పొలం పని చేస్తే మరికొందరు వ్యాపారం, కొందరు పదవిలో ఆసీనులవుతే మరికొందరు శ్రమజీవులు, కొందరు సమాజ సేవయే కర్మ అంటే మరికొందరు దేశ సేవయే అంటారు. ఈ కర్మలలోనే లోకులు సకామానికి నిష్కామానికి భూమికలు కూడా తయారు చేశారు. కానీ శ్రీకృష్ణుడు అనేదేమిటంటే అవి కర్మలు కావు. అన్యత్ర లోకోయం కర్మబంధన, యజ్ఞం యొక్క ప్రక్రియ కాకుండా వేరే ఏదైనా కర్మ చేయబడితే అది ఈ లోకపు బంధనకారి అవుతుంది. అది కర్మే కానీ మోక్షమిప్పించే కర్మ కాదు. వాస్తవానికి యజ్ఞం యొక్క ప్రక్రియే కర్మ. ఇప్పుడు యజ్ఞం గురించి చెప్పకుండా మొదట యజ్ఞం వచ్చింది ఎక్కడి నుంచి అనేది చెప్తాడు. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వం ఏషవో స్విష్టకామః. ప్రజాపతి బ్రహ్మకల్ప ప్రారంభంలో యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి అన్నాడు, ఈ యజ్ఞం ద్వారా వృద్ధిని పొందండి, ఈ యజ్ఞం మీకోసం ఇష్టకామదుక్ అంటే కోరిన కోరికలు ఇచ్చేది. దేనిలోనైతే అనిష్టం లేదో అలాంటి ఇష్టదైవానికి సంబంధించిన కోరికలను పూర్తి చేస్తుంది, దీనితో ఉత్తరోత్తరాభివృద్ధి పొందండి అని. యజ్ఞం సహితంగా ప్రజలను ఎవరు సృష్టించారు? ప్రజాపతి బ్రహ్మ. బ్రహ్మ ఎవరు? ఎలాగైతే ప్రసిద్ధుడై ఉన్నాడో అలాంటి 4 ముఖాలు మరియు 8 కళ్ళు గల దేవుడా? కాదు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు దేవతల పేరిట వేరే ఏ శక్తి లేదు. మరి ఈ ప్రజాపతి ఎవరు? వాస్తవానికి ఎవరైతే ప్రజలకు మూల ఉద్గమ స్థానమైన పరమాత్మనిలో ప్రవేశం పొందాడో ఆ మహాపురుషుడే ప్రజాపతి. బుద్ధియే బ్రహ్మ, అహంకార శివ, బుద్ధి అజమన్ శశి చిత్తమహాన. ఆ సమయంలో బుద్ధి యంత్రం మాత్రమే అవుతుంది. ఆ మహాపురుషుని వాక్కు ద్వారా పరమాత్ముడే మాట్లాడతాడు. భజన యొక్క వాస్తవిక క్రియ ప్రారంభమైనప్పుడు బుద్ధి క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. ప్రారంభంలో ఆ బుద్ధి బ్రహ్మ విద్యతో సంయుక్తమై ఉండడం చేత బ్రహ్మవిత్తు అనబడుతుంది. క్రమంగా వికారాలు నష్టమైపోయినప్పుడు, బ్రహ్మ విద్యలో శ్రేష్టమైనప్పుడు అది బ్రహ్మవిద్వరం అనబడుతుంది. వృద్ధి చెంది సూక్ష్మమైనప్పుడు బుద్ధి దశ వికసితమవుతుంది, అప్పుడది బ్రహ్మ విద్వరీయాన్ అనబడుతుంది. ఆ దశలో బ్రహ్మవిత్ అంటే బ్రహ్మ విద్యను తెలుసుకున్న ఆ పురుషుడు ఇతరులను కూడా యుద్ధాన మార్గంపై నడిపించగల అధికారాన్ని పొందుతాడు.
బుద్ధి యొక్క పరాకాష్ట, బ్రహ్మ విద్వరిష్టం అంటే బ్రహ్మవిత్తు. ఆ దశ ఇష్టదైవం ప్రవాహితమయ్యేటటువంటి స్థితి గల ఆ మహాపురుషుడు ప్రజల యొక్క మూల ఉద్గమమైన పరమాత్మునిలో ప్రవిష్ఠుడై స్థితుడై ఉంటాడు. అటువంటి మహాపురుషుని బుద్ధి ఒక యంత్రం మాత్రమే. వారే ప్రజాపతి అనబడతారు. వారు ప్రకృతి యొక్క ద్వంద్వాలను విశ్లేషించి ఆరాధనాక్రియను రూపొందిస్తారు. యజ్ఞానికి అనుగుణంగా సంస్కారాలివ్వడమే ప్రజలను సృష్టించడం. ఇంతకు పూర్వం సమాజం అచేతనమై అవ్యస్తమై ఉంటుంది. సృష్టి అనాది అయినది. సంస్కారాలు మొదటి నుండే ఉన్నాయి, కానీ అస్తవ్యస్తంగా వికృతంగా ఉన్నాయి. యజ్ఞానికి అనుగుణంగా వాటిని మార్చడాన్ని సృష్టి అంటారు. అలాంటి మహాపురుషుడు కల్పం యొక్క ఆదిలో యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించాడు. కల్పం రోగముక్తుల్ని చేస్తుంది. వైద్యులు కల్పాన్ని ఇస్తారు, కొందరు కాయకల్పాన్ని చేస్తారు. అది క్షణికమైన శరీరాల యొక్క కల్పం. వాస్తవికమైన కల్పం భవరోగం నుంచి ముక్తి దొరికినప్పుడే. ఆరాధన యొక్క ప్రారంభమే ఈ కల్పానికి మొదలు. ఆరాధన పూర్తయిందంటే మీ కల్పం పూర్తయిందన్నమాటే. ఈ ప్రకారంగా పరమాత్మని స్వరూపస్థుడైన మహాపురుషుడే భజన యొక్క ప్రారంభంలో యజ్ఞం సహితంగా సంస్కారాలను సుసంఘటితపరిచి ఇలా అన్నాడు: ఈ యజ్ఞం ద్వారా నీవు వృద్ధిని ప్రాప్తం చేసుకో. ఎలాంటి వృద్ధి? పూరిల్లు పెంకుటిల్లుగా మారిపోతుందా? రాబడి పెరుగుతుందా? కాదు. యజ్ఞం ఇష్టకామదుక్, ఇష్టుని సంబంధమైన కోరికలను నెరవేరుస్తుంది. ఇష్టదైవం ఒక్క పరమాత్ముడే. ఆ పరమాత్మునికి సంబంధించిన కోరికలు నెరవేరటం జరుగుతుంది. యజ్ఞం తిన్నగా ఆ పరమాత్ముని దరికి చేరుస్తుందా లేక క్రమక్రమంగానా అన్న ప్రశ్న స్వాభావికమైనదే. పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యః. ఈ యజ్ఞం ద్వారా దేవతలను వృద్ధి చేయు అంటే దైవీ సంపదను వృద్ధిపరచు. ఆ దేవతలు మిమ్ములను ఉన్నతం చేస్తారు. ఈ ప్రకారంగా పరస్పరం వృద్ధి చేసుకుంటూ ఆ పరమశ్రేయం దేని తరువాత ఇంకేదీ పొందవలసింది మిగిలి ఉండదు. అటువంటి పరమ కళ్యాణాన్ని పొందు. ఎలా ఎలా మనం యజ్ఞంలో ప్రవేశం పొందుతామో అలా అలా హృదయ దేశంలో దైవీ సంపద ఆర్జితమవుతూ ఉంటుంది. పరమదేవుడు ఏకమాత్ర పరమాత్ముడే. ఆ పరమదేవునిలో ప్రవేశం ఇప్పించే సంపదను అంతఃకరణంలోని సజాతీయ ప్రవృత్తులను దైవీ సంపద అంటారు. అది పరమదేవుణ్ణి సాధ్యపరుస్తుంది, కాబట్టి దైవీ సంపద అనబడుతుంది. కానీ ప్రజలు కల్పించుకున్న బయటి దేవతలు రాళ్ళు నీళ్లు మొదలైనవి కావు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని మాటలలో వాటికి ఎలాంటి అస్తిత్వమూ లేదు. ఇంకా ఇలా అంటాడు: యజ్ఞం ద్వారా సంబంధితులైన దేవతలు అంటే దైవీ సంపద మీకు ఇష్టాన్ భోగాన్ హిదాస్యంతే. ఇష్టదైవం అంటే ఆరాధ్యదైవానికి సంబంధించిన భోగాలను ఇస్తుంది.
వేరే ఇంకేమీ కాదు. తైహి దత్తాన్ వారు మాత్రమే ఇచ్చేవారు. ఇష్టదైవాన్ని పొందడానికి ఇంకో వికల్పము లేదు. ఈ దైవీ గుణాల్ని పెంపొందించుకోకుండా ఎవడైతే ఈ స్థితిని అనుభవిస్తాడో అతను నిశ్చయంగా దొంగయే. అతను సంపాదించనే లేదు, అనుభవించేదేమిటి? కానీ తప్పకుండా అతడంటాడు కదా, నేను పరిపూర్ణుణ్ణి, తత్వదర్శకుణ్ణి అని. ఇలాంటి గొప్పలు చెప్పుకునేవారు ఈ పదంలో ముఖం చాటు చేసుకునేవారే. వారు నిశ్చయంగా దొంగలే కాని ప్రాప్తి పొందినవారు కారు. కానీ ప్రాప్తి పొందినవారు ఏం పొందుతారు? యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వ కిల్పిషై భుంజతే తే త్వగుం పాపా ఏ వచంత్యాత్మకారణ. యజ్ఞం తరువాత మిగిలిన అన్నాన్ని తినే పుణ్యపురుషులు అన్ని పాపాల నుంచి విముక్తులైపోతారు. దైవీ సంపదను వృద్ధి చేస్తూ చేస్తూ ఆ పరిణామంలో ప్రాప్తించిన కాలమే పూర్తి కాలం. ఎప్పుడైతే యజ్ఞం పూర్తయిపోతుందో అప్పుడు శేషంగా మిగిలిన బ్రహ్మే అన్నం. దీనినే శ్రీకృష్ణుడు ఇంకో రకమైన మాటల్లో చెప్పాడు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతన. యజ్ఞం దేనినైతే సృష్టిస్తుందో ఆ అమృతాన్ని త్రాగేవారు బ్రహ్మలో ప్రవిష్టులైపోతారు. ఇక్కడ అతనిలా అంటాడు, యజ్ఞం తరువాత శేషంగా మిగిలే అమృతాన్ని అంటే బ్రహ్మ పీయూషాన్ని త్రాగేవారు అన్ని పాపాల నుంచి విముక్తులైపోతారు. సాధుజనులైతే ముక్తులైపోతారు, కానీ పాపులు మోహం ద్వారా ఉత్పన్నమైన శరీరాల కోసం దానిని జీర్ణం చేసుకుంటారు. వారు పాపాన్ని తింటారు, వారు భజన కూడా చేస్తారు. ఆరాధన అంటే తెలుసుకున్నారు, అందులో అగ్రేసరులు కూడా అయ్యారు. కానీ బదులుగా ఆత్మకారణాత్ శరీరం కోసం మరియు శరీరానికి సంబంధించి ఏదైనా దొరకాలని ఒక తీయని కోరిక పుడుతుంది. వారికి దొరకడమైతే దొరుకుతుంది, కానీ దాన్ని అనుభవించిన తర్వాత తాము అక్కడే ఉండడం గుర్తిస్తారు. ఇంతకన్నా పెద్ద నష్టం ఏముంటుంది? ఈ శరీరమే నశ్వరమైనప్పుడు దాని సుఖభోగాలు ఎంతవరకు తోడుంటాయి? వారు ఆరాధననైతే చేస్తారు, కానీ బదులుగా పాపాన్నే తింటారు. పలటి సుధాతే చట్టు విషలే, ఆ మూర్ఖులు అమృతానికి బదులుగా విషం తీసుకుంటారు. వారు నష్టం కారు, కానీ ముందడుగు వేయలేరు. కాబట్టి శ్రీకృష్ణుడు నిష్కామ భావనతో కర్మ చేయడాన్ని సమర్థించాడు. ఇప్పటిదాకా శ్రీకృష్ణుడు చెప్పిందేమిటంటే, యజ్ఞం పరమశ్రేయాన్నిస్తుంది, దాని సృష్టి మహాపురుషుల ద్వారా జరుగుతుంది. కానీ ఆ మహాపురుషులు ప్రజల్ని సృష్టించడంలో ఎందుకు ప్రవృత్తమవుతారు? దీనిని గురించి అంటాడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠి. సమస్త ప్రాణులు అన్నం నుంచి ఉత్పన్నమవుతాయి. అన్నం బ్రహ్మ వ్యజానాత్, అన్నం పరమాత్మ. ఆ బ్రహ్మ పీయూషాన్ని ఉద్దేశ్యంగా చేసుకుని ప్రాణులు యజ్ఞం వైపు అగ్రసరులవుతారు. అన్నం యొక్క ఉత్పత్తి వృష్టి నుంచి అవుతుంది, మేఘాల నుంచి కురిసే నీరు కాదు, కానీ కృపావృష్టి.
పూర్వంలో సంచితమైన యజ్ఞ కర్మయే కృపారూపంలో వర్షిస్తుంది. ఈనాటి ఆరాధన రేపు కృపారూపంలో లభిస్తుంది. కాబట్టి వృష్టి యజ్ఞం ద్వారా అవుతుంది. స్వాహ అనగానే వర్షం కురిస్తే విశ్వంలో బీడుభూములు ఎడారులు ఎక్కువగా ఎందుకున్నాయి? అన్నీ సస్యశ్యామలమైపోతాయి. ఇక్కడి కృపావృష్టి యజ్ఞం చేత ఇవ్వబడింది. ఈ యజ్ఞం కర్మల నుంచే ఉత్పన్నమవుతుంది. కర్మచేత యజ్ఞం పూర్తవుతుంది. ఆ కర్మ వేదాల నుంచి ఉత్పన్నమైందని తెలుసుకో. వేదాలు బ్రహ్మస్థితుడైన మహాపురుషుని వాక్కులి. ఏ తత్వమైతే విదితం కాదో దాని యొక్క ప్రత్యక్ష అనుభూతి పేరే వేదం. కానీ శ్లోక సంగ్రహం పేరు కాదు. వేదం అనశ్వరుడైన పరమాత్ముడి నుంచి ఉత్పన్నమైనదిగా తెలుసుకో. చెప్పింది మహాత్ములే, అయినా కానీ వారు ఆ పరమాత్మునితో కూడి తద్రూపులైపోయారు. వారి ద్వారా అనశ్వరుడైన పరమాత్ముడే మాట్లాడతాడు. కాబట్టి వేదాలు అపౌరుషేయాలని పడతాయి. మహాపురుషులు వేదాల్ని ఎక్కడి నుంచి పొందారు? వేదాలు అనశ్వరుడైన పరమాత్ముడి నుంచి ఉత్పన్నమయ్యాయి. ఆ మహాపురుషులు పరమాత్మునితో తద్రూపులైనారు. వారు యంత్రాలు మాత్రమే, కాబట్టి వారి ద్వారా పరమాత్ముడే మాట్లాడతాడు. ఎందుకంటే యజ్ఞం ద్వారానే మనస్సు యొక్క నిరోధక కాలంలో పరమాత్ముడు సర్వదా యజ్ఞంలోనే ప్రతిష్ఠితమై ఉంటాడు. యజ్ఞమే అతన్ని పొందే ఒకే ఒక సాధనం. దీన్నే శ్రీకృష్ణుడు సమర్థిస్తాడు. హే పార్థ, ఏ పురుషుడైతే ఈ లోకంలో మనుష్య శరీరాన్ని పొంది ఈ ప్రకారంగా నడిపించే సాధన చక్రానికి అనుగుణంగా ప్రవర్తించడో, అంటే దైవీ సంపద యొక్క ఉత్కర్ష, దేవతల యొక్క వృద్ధి మరియు పరస్పర వృద్ధి ద్వారా అక్షరధాముణ్ణి ఉపాసించడం, అలా ఈ క్రమానికి అనుగుణంగా ప్రవర్తించడు, ఇంద్రియాలకు విశ్రామం కోరేవాడైన ఆ పాపాత్ముడైన పురుషుడు వ్యర్థంగా జీవిస్తాడు. మిత్రులారా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు 2వ అధ్యాయంలో కర్మపదాన్ని ఉపయోగించాడు. మరి ఈ అధ్యాయంలో చెప్పాడు నియమించిన కర్మ చెయ్యి. యజ్ఞం యొక్క ప్రక్రియే కర్మ. ఇది కాకుండా ఇంకేది చేసినా అది ఈ లోకం యొక్క బంధమే. కాబట్టి సంగదోషం అంటే ఫలాపేక్ష నుండి దూరంగా ఉంటూ ఆ యజ్ఞం పూర్తి కావడానికై కర్మను ఆచరణలో పెట్టు. అతను యజ్ఞం యొక్క విశిష్టతను గూర్చి నొక్కి చెప్పాడు. యజ్ఞం యొక్క ఉత్పత్తి బ్రహ్మ నుంచి జరిగిందని చెప్పాడు. ప్రజలు అన్నాన్ని లక్ష్యం చేసుకుని ఆ యజ్ఞంలో ప్రవృత్తమవుతారు. యజ్ఞం కర్మ నుంచి మరియు కర్మ అపౌరుషేయాలైన వేదాల నుంచి ఉత్పన్నమవుతాయి. కానీ వేద మంత్రద్రష్టలు మహాపురుషులు. వారి పౌరుషం తిరోహితమైపోయింది. అది జరగడంతోనే ఆ అవినశ్వరుడైన పరమాత్ముడే శేషంగా మిగిలిపోయాడు. కాబట్టి వేదాలు పరమాత్మ నుంచే ఉత్పన్నమయ్యాయి. సర్వవ్యాపి అయిన పరమాత్ముడు యజ్ఞంలో సర్వదా ప్రతిష్ఠితమై ఉంటాడు. ఈ సాధనా చక్రానికి అనుగుణంగా ఎవడైతే ప్రవర్తించడో ఆ పాపాత్ముడైన పురుషుడు ఇంద్రియ సుఖాన్ని కోరుకునేవాడు, వ్యర్థంగా జీవిస్తాడు. అంటే యజ్ఞం ఎలాంటి విధి విశేషం అంటే అందులో ఇంద్రియాలకి విరామం లేదు, కానీ అక్షయ సుఖం ఉంది. ఇంద్రియాల నియంత్రణతో పాటు కర్మ చేయడానికై ఉద్యుక్తుడయ్యే విధానం ఉంది. ఇంద్రియాల విరామం కోరుకునేవాడు పాపాత్ముడు. ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు యజ్ఞం ఏమిటన్నది చెప్పలేదు. కానీ యజ్ఞం చేస్తూనే ఉంటామా? లేక దీనికి ఎప్పుడైనా అంతం కూడా ఉంటుందా? దీనిని గురించి యోగేశ్వరుడు ఇలా అంటాడు.
यस्त्वात्मरतिरेवस्या आत्मतृप्तश्च मानवः आत्मन्येव च संतुष्टः तस्य कार्यं न विद्यते। कानि ये पुरुषुडैते आत्मलोने रतुडै आत्मतृप्तुडै ఆత్మలోని సంతుష్టుడై ఉంటాడు. అతనికి ఇంకే కర్తవ్యం మిగిలి ఉండదు. ఇది లక్ష్యం కదా. ఎప్పుడైతే అవ్యక్తమైన సనాతనమైన అనశ్వరమైన ఆత్మతత్వం ప్రాప్తమవుతుందో ఇంకా గురించి వెతకాలి. అలాంటి పురుషునికి కర్మ యొక్క ఆవశ్యకత లేదు, ఆరాధన యొక్క అవసరము లేదు. ఆత్మ మరియు పరమాత్మ ఒకదానికొకటి పర్యాయాలు. దీనినే మళ్ళీ వివరిస్తాడు. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశయః. ఈ ప్రపంచంలో అలాంటి పురుషుడు కర్మ చేయుట వలన లాభం లేదు, చేయకపోవటం వలన నష్టం లేదు. అతనికి సర్వ ప్రాణులతో ఏ విధమైన స్వార్థ సంబంధం ఉండదు. ఆత్మయే శాశ్వతం, సనాతనం, అవ్యక్తం, అపరివర్తనశీలం, అక్షయం. ఎప్పుడైతే దానినే పొందాడో దానిచే సంతుష్టి, దానిలో తృప్తిని పొంది ఉంటూ దానిలో స్థితుడైనాడో ఆ పైన ఇంకే శక్తి లేనే లేదు. అలాంటప్పుడు దేన్ని వెతకాలి? దొరికేదేమిటి? ఆ పురుషుడు కర్మను వదిలేయటం వలన నష్టం కూడా లేదు. ఎందుకంటే వికారాలు దేనిపై అంకితమవుతాయో ఆ చిత్తమే అతని వద్ద లేదు. అతనికి సంపూర్ణ భూతాలలు, బాహ్య జగత్తు మరియు అంతర్సంకల్పాల పోరులో లేశమాత్రం కూడా సంబంధం ఉండదు. అన్నింటికన్నా పెద్ద అర్థం పరమాత్ముడు. అతనే దొరికినప్పుడు మిగిలిన వాటితో అతనికి ఏం ప్రయోజనం? తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో యాచరం కర్మ పరమాప్నోతి పురుష. ఈ స్థితిని పొందుడకై నీవు అనాసక్తుడవై నిరంతరం కార్యం కర్మ చేయ యోగ్యమైన కర్మలు చేయి. ఎందుకంటే అనాసక్త పురుషుడు కర్మ యొక్క ఆచరణ ద్వారా పరమాత్ముణ్ణి చేరుకుంటాడు. నియత కర్మ, కార్యం కర్మ రెండూ ఒక్కటి. కర్మ చేయుటకై ప్రేరణనిస్తూ అతడు ఇలా అంటాడు. జనకుడు అంటే జనక మహారాజు కాదు, జన్మదాతను జనకుడని అంటారు. యోగమే జనకుడు. మీ స్వరూపానికి జన్మనిస్తుంది, ప్రకటిస్తుంది. యోగంతో సంయుక్తుడైన ప్రతి మహాపురుషుడు జనకుడే. ఇలాగా యోగ సంయుక్తులైన చాలామంది ఋషులు జనకాదయ, జనకుడు ఇత్యాది జ్ఞానులైన మహాపురుషులు కూడా కర్మణా ఏవై సంసిద్ధిం, కర్మల ద్వారానే పరమసిద్ధిని పొందారు. పరమసిద్ధి అంటే పరమతత్వమైన పరమాత్ముని యొక్క ప్రాప్తి. జనకుడు మొదలైన మహర్షులందరూ ఈ కార్యం కర్మ యజ్ఞం యొక్క ప్రక్రియ ద్వారా ఈ కర్మను చేస్తూనే సంసిద్ధిం, పరమసిద్ధిని పొందారు. కానీ పొందిన తరువాత కూడా లోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకుని కర్మ చేశారు, లోకహితాన్ని కోరుకుంటూ కర్మ చేశారు. కనుక నీవు కూడా దీనిని పొందిన తరువాత లోకనాయకుడవుటకై కార్యం కర్మ చేయ యోగ్యుడవే.
ఎందుకు? ఇప్పుడే శ్రీకృష్ణుడన్నాడు, పరమాత్ముడిని చేరిన మహాపురుషులకి కర్మ చేయడం వలన లాభం లేదు, వదిలివేస్తే నష్టం లేదు. అయినా గాని లోకహిత వ్యవస్థ కోసం వారు నియత కర్మని ఆచరిస్తారు. यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते. श्रेष्ठुलैन पुरुषुलु यला आचरण चेस्तारु, अन्य जनुलु कूडा अतनिनि अनुसरिंचे चेस्तारु. ఆ మహాపురుషుడు దేనిని ప్రమాణముగా చేస్తాడో ప్రపంచము దాన్ని అనుసరిస్తుంది. మొదట శ్రీకృష్ణుడు స్వరూపంలో స్థితులైన ఆత్మతృప్తులైన మహాపురుషులు ఉండే పద్ధతిని గూర్చి నొక్కి చెప్పి వారికి కర్మ చేయడం వలన లాభం లేదు, వదిలివేయడం వలన హాని లేదు, అయినా కాని జనకాదులు కర్మలో వ్యవహరిస్తారు అంటూ ఆ మహాపురుషులతో మెల్లగా తనను సమానం చేసుకుంటాడు. నేను కూడా ఒక మహాపురుషునే అని. పార్థ, నాకు మూడు లోకాలలోనూ ఎలాంటి కర్తవ్యం లేదు. ఇంతకుముందన్నాడు ఆ మహాపురుషునికి సమస్త భూతాల పట్ల ఎలాంటి కర్తవ్యమూ లేదు. ఇక్కడ అంటాడు మూడు లోకాలలోనూ నాకు ఎలాంటి కర్తవ్యం కూడా మిగిలి లేదు, మరియు కించిన్ మాత్రం ప్రాప్తం చేసుకోవలసిన వస్తువు ఏది అప్రాప్తంగా లేదు, అయినా కూడా నేను కర్మలోనే చక్కగా వ్యవహరిస్తున్నాను. ఎందుకని? యది అహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఎందుకంటే నేను గనుక సావధానుడనై సరిగా కర్మలో వ్యవహరించకపోతే మనుష్యులు నా ఆచరణకి అనురూపముగా వ్యవహరించడం మొదలు పెడతారు. అంటే మిమ్మల్ని అనుకరించడం తప్ప. శ్రీకృష్ణుడంటాడు తప్పే. నేను గనుక సావధానుడనై కర్మ చేయకపోతే ఈ లోకాలన్నీ భ్రష్టములైపోతాయి, మరియు సంకరస్య వర్ణసంకరాన్ని కలిగించిన వాడినవుతాను, ప్రజలందరినీ చంపిన వాడినవుతాను. స్వరూపంలో స్థితుడైన మహాపురుషుడు జాగ్రత్త వహించి ఆరాధనా క్రమంలో పాల్గొనకపోతే ఈ సమాజం అతణ్ణి అనుకరించి భ్రష్టమైపోతుంది. మహాపురుషుడు ఆరాధనను పూర్తి చేసి పరమ నైష్కర్మ్య స్థితిని పొందాడు. అతను కర్మ చేయకపోతే అతనికి ఎలాంటి హాని లేదు. కానీ సమాజం ఇంకా ఆరాధనని ఆరంభం చేయనేలేదు. తన వెనుకనున్న వారికి మార్గదర్శనం చేయడానికి మహాపురుషుడు కర్మ చేస్తాడు, నేను కూడా చేస్తాను. అంటే శ్రీకృష్ణుడు ఒక మహాపురుషుడు. అంతేకాని వైకుంఠం నుంచి వచ్చిన ఎవరో విశిష్ట భగవంతుడు కాడు. అతనేమన్నాడంటే మహాపురుషుడు లోకహితానికై కర్మ చేస్తాడు, నేను కూడా చేస్తాను. నేను గనక చెయ్యకపోతే లోకులు పతనమైపోతారు, అందరూ కర్మను వదిలి కూర్చుంటారు. మనస్సు అతి చంచలమైనది, అదన్నీ కోరుకుంటుంది.
కేవలం భజన చేయడాన్నే కోరుకోదు. స్వరూపస్థుడైన మహాపురుషుడు గనక కర్మ చేయకపోతే అతన్ని అనుసరిస్తున్న వారు కూడా కర్మను వదిలేస్తారు. వారికి ఒక నెపమంటూ దొరుకుతుంది. ఇతను భజన చెయ్యడు, తాంబూలం తింటాడు, సెంటు పూసుకుంటాడు, ఏవేవో మామూలుగా మాటలు మాట్లాడతాడు, అయినా సరే మహాపురుషుడనబడతాడు. ఇలా ఆలోచించి వారు కూడా ఆరాధనని వదిలి పతితులైపోతారు. శ్రీకృష్ణుడంటాడు, నేను గనక కర్మ చేయకపోతే అందరూ భ్రష్టులైపోతారు, అలా నేను వర్ణసంకరానికి కర్తనవుతాను అని. స్త్రీలు దూషితులవ్వడం చేత వర్ణసంకరం జరగడం చూడవచ్చు, వినవచ్చు. అర్జునుడు కూడా ఇదే భయంతో వికలుడైనాడు. స్త్రీలు దూషితులవుతారు, అప్పుడు వర్ణసంకరం జరుగుతుంది. కానీ శ్రీకృష్ణుడంటాడు, నేను గనక సావధానుడనై ఆరాధనలో పాల్గొనకపోతే వర్ణసంకరానికి కర్తనవుతాను. వాస్తవానికి ఆత్మ యొక్క శుద్ధ వర్ణం పరమాత్మ. తమ శాశ్వతమైన స్వరూపం యొక్క దారి నుంచి తప్పిపోవడమే వర్ణసంకరం. స్వరూపస్థుడైన మహాపురుషుడు గనక క్రియను చేయకపోతే లోకులు అతన్ని అనుకరించి క్రియారహితులైపోతారు, ఆత్మబంధం నుంచి తప్పిపోతారు, వర్ణశంకరులైపోతారు. వారు ప్రకృతిలో చిక్కుపడిపోతారు. స్త్రీల సతీత్వం మరియు పసుపు యొక్క శుద్ధత ఒక సామాజిక వ్యవస్థ, అధికారాలకు సంబంధించిన ప్రశ్న. సమాజానికై వాటి ఉపయోగం ఉంది, కానీ తల్లి తండ్రి యొక్క తప్పులు సంతానం యొక్క సాధనను ప్రభావం చెయ్యలేవు. ఆపన్ కరణి పారువు తరణి, తను చెయ్యడం తను దాటివేయడం. హనుమంతుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, నారదుడు, సుఖదేవుడు, కబీరు, యేసు మొదలైన వారు మహాపురుషులయ్యారు. కానీ సామాజిక కులీనతతో వీరికి సంబంధం లేదు. ఆత్మ తన పూర్వజన్మ యొక్క గుణధర్మాలను వెంట తీసుకుని వస్తుంది. మనస్రష్ట నీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. మనస్సు సహితంగా ఇంద్రియాల చేత ఏ కార్యం ఈ జన్మలో చేయబడుతుందో దాని సంస్కారాన్ని వెంట తీసుకుని జీవాత్మ పాత శరీరాన్ని వదిలివేసి నవీన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇందులో జన్మదాతల సహకారం ఏముంది? వారి వికాసంలో తేడా రాదు. కాబట్టి స్త్రీలు దూషితులవుతే వర్ణశంకరం కాదు. స్త్రీలు దూషితులవ్వడానికి వర్ణశంకరానికి ఏ సంబంధమూ లేదు. శుద్ధస్వరూపం వైపు అగ్రసరుడు కాకుండా ప్రకృతిలో చిక్కుపడిపోవడమే వర్ణశంకరం. మహాపురుషుడు గనక సావధానుడై క్రియలో వ్యవహరించకపోతే, లోకులచే క్రియను చేయించకపోతే, అతడు ఆ మొత్తం ప్రజలను చంపినవాడవుతాడు. సాధనాక్రమంలో నడుచుకుంటూ ఆ మూల పురుషుడైన అనశ్వరుణ్ణి పొందడం జీవనం. ప్రకృతిలో చిక్కుపడిపోవడం, తప్పిపోవడం మృత్యువు. కానీ ఆ మహాపురుషుడు ఈ ప్రజలను గనక క్రియాపథంలో నడిపించకపోతే, ఆ మొత్తం ప్రజలను చల్లా చెదురు కానివ్వకుండా సత్పథంపై నడిపించకపోతే, అతడు ఆ మొత్తం ప్రజలను చంపిన హంతకుడవుతాడు, హింసకుడవుతాడు. క్రమంగా నడిపిస్తూ ఎవడైతే తీసుకెళ్తాడో అతనే శుద్ధ అహింసకుడు. గీత ప్రకారంగా శరీరం మరణించడం, నశ్వరమైన కళేబరాలు మరణించటం ఒక పరివర్తనం. సత్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాంస్తథా సత్తః చికీర్షుర్లోక సంగ్రహం.
हे भारत, हे अर्जुन, కర్మలు ఆసక్తులైన అజ్ఞానులు ఎలాగైతే కర్మ చేస్తారు అలాగే అనాసక్తులైన విద్వాంసులు పూర్ణ జ్ఞానులు కూడా లోకుల హృదయంలో ప్రేరణనిస్తూ వారి కళ్యాణం కోరుతూ కర్మ చేయాలి. యజ్ఞం యొక్క విధి తెలుసుండి యజ్ఞం చేస్తూ కూడా మనం అజ్ఞానులు. జ్ఞానం అంటే అర్థం ప్రత్యక్షంగా తెలుసుకోవడం. ఎప్పటి వరకైతే మనం ఆరాధ్య దైవానికి వేరుగా ఉంటామో అప్పటి వరకు అజ్ఞానం ఆవరించుకొని ఉంటుంది. ఎప్పటి వరకు అజ్ఞానం ఉంటుందో అప్పటి వరకు కర్మలో ఆసక్తి ఉంటుంది. అజ్ఞానుడు ఎంత ఆసక్తితో ఆరాధన చేస్తాడో అనాసక్తుడు కూడా అంతే. ఎవరికైతే కర్మల వలన ప్రయోజనం లేదో వారికి ఆసక్తి ఎందుకుంటుంది? అలాంటి పూర్ణ జ్ఞానం గల మహాపురుషుడు కూడా లోకహితానికై కర్మ చెయ్యాలి, దైవీ సంపదలను వృద్ధి చెయ్యాలి. దానివలన సమాజం ఆ మార్గంపై నడుస్తుంది. జ్ఞానులైన పురుషులు చేయవలసింది కర్మలో ఆసక్తులైన అజ్ఞానుల బుద్ధిలో భ్రమ పుట్టించకపోవటే. అంటే స్వరూపస్థులైన మహాపురుషులు గుర్తుంచుకోవలసిందేమిటంటే తమ ఆచరణ వలన తమ వెనుకనున్న వారి మనస్సులలో కర్మ పట్ల అశ్రద్ధ ఉత్పన్నం కాకూడదు. పరమాత్మతత్వంతో సంయుక్తులైన మహాపురుషులు చేయవలసిందేమిటంటే స్వయంగా నియత కర్మను చేస్తూ ఇతరులచే చేయించాలి. ఇదే కారణం వలన పూజ్యపురు మహారాజుల వారు వృద్ధాప్యంలో కూడా రాత్రి 2 గంటలకే లేచి కూర్చుని గబ్బుతూ ఉండేవారు. 3 గంటలకి లేవండి మట్టి బొమ్మల్లారా అని అనేవారు. అందరూ లేచి చింతనలో మునిగిపోగానే వారు స్వయంగా కొంచెం నడుము వాల్చేవారు. కొంచెంసేపైన తర్వాత లేచి కూర్చుని వారిలా అనేవారు, గురువుగారు నిద్రపోయారని అనుకుంటున్నారా? కానీ నేను నిద్రపోవటం లేదు, శ్వాసక్రియలో మునిగి ఉన్నారు. వృద్ధావస్థలో ఉన్న శరీరం కదా, కూర్చోవడం కష్టమవుతున్నది, అందుకనే నేను నడుము మలుస్తాను. కానీ మీరు స్థిరంగా తిన్నగా కూర్చుని చింతన చేయాలి. ఎప్పటి వరకు నూనె ధారవలే శ్వాసక్రియ దారంలా పనిచేయదో, క్రమం తెగకుండా ఉండదో, అన్య సంకల్పాలు మధ్యలో వ్యవధానాన్ని ఉత్పన్నం చెయ్యలేవు, అప్పటి వరకు నిరంతరం సాధన చేయడం సాధకుని కర్తవ్యం. నా శ్వాస మాత్రం వెదురుకర్రలాగా స్థిరంగా నిలబడి ఉంది. ఇదే కారణంగా తమ శిష్యులచే కర్మ చేయించడానికై ఆ మహాపురుషుడు కర్మ చేస్తూ ఉండేవాడు. జిస్ గుణ్ కో సిఖావై ఉసే కర్కే దిఖావై, ఏది నేర్పిస్తావో దాన్ని చేసి చూపించు. ఈ ప్రకారంగా స్వరూపస్థుడైన మహాపురుషుడు చేయవలసింది ఏమిటంటే స్వయంగా తను కర్మ చేస్తూ సాధకుల చేత కూడా ఆరాధన చేయించాలి. సాధకుడు కూడా శ్రద్ధాపూర్వకంగా ఆరాధన చేయాలి. కానీ సాధకుడు కర్మయోగి అయినా జ్ఞానయోగి అయినా అతనిలో సాధారణ గురించి అహంభావం రాకూడదు. కర్మ ఎవరి వలన జరుగుతుంది? అలా జరగడానికి కారణం ఎవరు? దీనిని గురించి శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తాడు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఆరంభం నుంచి అంతం వరకు సంపూర్ణ కర్మ ప్రకృతి యొక్క గుణాల ద్వారానే చేయబడుతుంది. అయినా గాని
అహంకారంచేత విశేషంగా మూఢులైన పురుషులు నేనే కర్తను అని అనుకుంటారు. ప్రకృతి యొక్క గుణాల ద్వారానే ఆరాధన జరుగుతుందనేది ఎలా ఒప్పుకోవాలి? అలాగని ఎవరు చూశారు? దీనిని గూర్చి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. హే మహాబాహు, గుణాలను మరియు కర్మ యొక్క విభాగాలను పరమతత్వ పరమాత్ముని తెలుసుకున్న తత్వవిత్తులైన మహాపురుషులు చూశారు. సంపూర్ణ గుణాలు గుణాలలోనే వ్యవహరిస్తున్నాయి. అలా అనుకుని గుణాలలోనూ కర్మల కర్తృత్వంలోనూ వారు ఆసక్తులు కారు. ఇక్కడ తత్వం అంటే అర్థం పరమతత్వమైన పరమాత్ముడు అనేగాని, లోకులు లెక్క పెట్టినట్లు 5 లేక 25 తత్వాలు కావు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని మాటలలో చెప్పాలంటే, తత్వం కేవలం పరమాత్ముడే, ఇంకో తత్వమంటూ లేనేలేదు. గుణాల కంటే అతీతుడై పరమతత్వమైన పరమాత్మునిలో స్థితులైన మహాపురుషులు గుణాలను బట్టి కర్మ యొక్క విభజన చూడగలుగుతారు. తామసగుణం ఉంటే దాని క్రియలు బద్ధకం, నిద్ర, మరుపు, కర్మలో ప్రవృత్తం కాకపోవడం మొదలైనవి. రాజసగుణం ఉంటే దాని క్రియలు ఆరాధన నుంచి వెనుకాడని స్వభావం, శౌర్యం, స్వామిత్వ భావనతో కర్మ చేయడం మొదలైనవి. సాత్విక గుణం కార్యరథమైనప్పుడు ధ్యానం, సమాధి, అనుభవాల ఉపలబ్ధి, ధారావాహిక చింతన, సారళ్యం మొదలైనవి స్వభావంలో ఉంటాయి. గుణాలు పరివర్తనశీలాలు. గుణాలకి అనుగుణంగా కర్మలు ఉత్కర్ష అనుత్కర్ష కలుగుతాయన్న దానిని ప్రత్యక్ష దర్శకులైన జ్ఞానులే చూడగలరు. గుణాలు తమ కార్యాల్ని చేయించుకుంటాయి. అంటే గుణాలు గుణాలలో సంచరిస్తాయి. అలాగని అనుకుని ఆ ప్రత్యక్ష ద్రష్టులు కర్మలో ఆసక్తులు కారు. కానీ ఎవరైతే గుణాలకు అతీతమవలేదో, ఎవరైతే ఇంకా దారిలోనే ఉన్నారో, వారు కర్మలో ఆసక్తులై ఉండాలి. కాబట్టి తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచారే. ప్రకృతి యొక్క గుణాలచే మోహితులైన పురుషులు గుణాలలో మరియు కర్మలలో క్రమంగా నిర్మలమైన గుణాల వైపు ఉన్నతమవడం చూసి వాటిలో ఆసక్తులవుతారు. అంత బాగా తెలుసుకోలేని మందాన్, శిథిల ప్రయత్నం చేయు వారిని బాగుగా తెలుసుకోగల జ్ఞానులు చంచల మనస్కులను చేయకూడదు. వారిని హతోత్సాహులను చేయకుండా ప్రోత్సహించాలి. ఎందుకంటే కర్మ చేయుట ద్వారానే పరమ నైష్కర్మ్య స్థితిని పొందాలి. తమ శక్తి మరియు స్థితిని అవగతం చేసుకుంటూ కర్మలో ప్రవృత్తులయ్యే జ్ఞాన మార్గంలో సాధకులు చేయవలసిందేమిటంటే, కర్మను గుణాలు ఇచ్చినవనుకోవాలి తప్ప మనమే కర్తలం అనుకుని అహంకారయుక్తులు కారాలి. నిర్మల గుణాల్ని పొందినా కూడా వాటిలో ఆసక్తులు కారాదు. కానీ నిష్కామ కర్మయోగికి కర్మలోనూ గుణాల విశ్లేషణలోనూ సమయం ఇవ్వవలసిన అవసరం లేదు. అతను సమర్పణ భావంతో కర్మను చేస్తూనే ఉండాలి. ఏ గుణం వస్తూ పోతూ ఉందన్నది చూడటం ఇష్టదైవం యొక్క బాధ్యత. గుణాలలో పరివర్తన మరియు క్రమక్రమంగా వృద్ధి చెందటం ఇష్టదైవం ఇచ్చేవిగా అతను అనుకుంటాడు.
కర్మ జరగడం కూడా ఆ ఇష్టదైవం ప్రసాదించినది అనుకుంటాడు. కాబట్టి నేనే చేస్తున్నాననే అహంకారం కానీ లేక గుణాలలో ఆసక్తి చూపించవలసిన సమస్య కానీ అతనికి ఉండదు. అయినా సరే నిరంతరం కర్మ చేస్తూనే ఉంటాడు. దీన్ని గురించి, యుద్ధం యొక్క స్వరూపాన్ని గురించి చెబుతూ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. కాబట్టి అర్జున, నీవు అధ్యాత్మచేతస అంతరాత్మలో చిత్తమును నిరోధించి ధ్యానస్థుడవై సంపూర్ణ కర్మలను నాకు అర్పణ చేస్తూ ఆశారహితుడవై మమతారహితుడవై సంతాపరహితుడవై యుద్ధం చేయి. ఎప్పుడైతే చిత్తము ధ్యానంలో స్థితమై ఉంటుందో లేశమాత్రం కూడా ఆశ ఉండదో, కర్మపై మమకారం ఉండదో, అసఫలత పట్ల సంతాపం ఉండదో, అప్పుడు ఆ పురుషుడు ఏ యుద్ధం చేస్తాడు? చిత్తం అన్ని వైపుల నుంచి ముకుళించుకుంటూ హృదయ దేశంలో నిరుద్ధమైపోతూ ఉంటే అతను ఎందుకు యుద్ధం చేయాలి? ఎవరితో చేయాలి? అక్కడెవరున్నారు? వాస్తవానికి ఎప్పుడైతే మీరు ధ్యానంలో ప్రవేశిస్తారో అప్పుడే యుద్ధం యొక్క అసలైన స్వరూపం మీ ముందు ఉంటుంది. అప్పుడు కామం, క్రోధం, రాగం, ద్వేషం, ఆశ, తృష్ణ ఇత్యాది వికారాల సమూహం, విజాతీయ ప్రవృత్తులు కురు అనబడతాయో అవి ప్రపంచంలోకి ప్రవృత్తమవుతూనే ఉంటాయి. అడ్డుగోడలై భయంకరంగా దాడి చేస్తాయి. వీటిని దాటగలగడమే యుద్ధం. వీటిని నాశనం చేస్తూ అంతరాత్మలోకి వెళ్లడమే, ధ్యానస్థుడు కావడమే యథార్థమైన యుద్ధం. దీనిని గురించి తిరిగి అంటాడు. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవా శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. అర్జున, ఏ మనుష్యుడైతే దోషదృష్టి రహితుడై శ్రద్ధాభావంతో సమర్పణ భావంతో సంయుక్తుడై ఎప్పటికీ నా ఈ సిద్ధాంతానికి అనుగుణంగా వ్యవహరిస్తాడో ఆ పురుషుడు కూడా సంపూర్ణ కర్మల నుంచి విముక్తుడైపోతాడు. యోగేశ్వరుని యొక్క ఈ అభయం హిందువులు, ముస్లిములు లేక క్రిస్టియన్లు ఎవరో ఒకరికి కాదు, మానవ మాత్రులందరికీ కూడా. అతని సిద్ధాంతం ఏమిటంటే, యుద్ధం చెయ్యి. దీని వలన ఎలా అనిపిస్తుందంటే, ఈ ఉపదేశం యుద్ధం చేసేవారి కోసమని. అర్జునుడి సమక్షంలో అదృష్టవశాత్తు ప్రపంచ యుద్ధము లాంటి వ్యూహరచనే ఉంది. నీ ముందు ఎలాంటి యుద్ధం లేదే. మీరు గీతనే ఎందుకు అధ్యయనం చేస్తున్నారు? ఎందుకంటే కర్మల నుంచి ముక్తి పొందే ఉపాయం యుద్ధం చేసేవారి కోసమే కాదు, వాస్తవానికిది అంతర్దేశంలోని యుద్ధం. క్షేత్రజ్ఞుల యొక్క, విద్య అవిద్యల యొక్క, ధర్మక్షేత్రం కురుక్షేత్రం యొక్క సంఘర్షణ. మీరు ఎలాగైతే ధ్యానంలో చిత్తాన్ని నిరోధిస్తూ ఉంటారో అలాగే విజాతీయ ప్రవృత్తులు అడ్డుగోడలై ప్రత్యక్షమవుతాయి, భయంకరమైన దాడి చేస్తాయి. వాటిని శాంతపరుస్తూ చిత్తాన్ని నిరోధిస్తూ వెళ్లడమే యుద్ధం. ఎవరైతే దోషదృష్టి రహితులై శ్రద్ధతో ఈ యుద్ధంలో పాల్గొంటారో వారు కర్మల నుంచి, జనన మరణాల నుంచి ముక్తి పొందుతారు. మరి
ఎవరైతే ఈ యుద్ధంలో ప్రవృత్తులు కారో వారి కథ ఏమిటి? దీనిని గురించి ఆయన ఇలా అంటాడు. సర్వజ్ఞాన విమూఢాస్తాం విద్ధి నష్టాన చేతసః. ఎవరైతే దోషదృష్టి కలవారు అచేతసః మోహం యొక్క మత్తులో అచేతనులై ఉన్నారు, నా ఈ అభిప్రాయానికి అనుగుణంగా ప్రవర్తించరు, అంటే ధ్యానస్థులై ఆశ మమత సంతాపం మొదలగు వాటిచే రహితులై సమర్పణ భావంతో కూడి యుద్ధం చెయ్యరు. సర్వజ్ఞాన విమూఢా, జ్ఞానపథంలో సర్వదా విమోహితులై ఉండే ఆ మనుష్యులను నీవు కళ్యాణం నుంచి భ్రష్టులైన వారిగా తెలుసు. ఇదే నిజమైన లోకులు ఎందుకు కర్మను చెయ్యరు? దీన్ని గూర్చంటాడు. సదృశం చేష్టతే స్వస్యః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. ప్రాణులన్నీ తమ తమ ప్రకృతినే పొందుతాయి, తమ స్వభావంచే వివసులై కర్మలో పాలు పంచుకుంటారు. ప్రత్యక్ష దర్శకులైన జ్ఞానులు కూడా తమ ప్రకృతికి అనుగుణంగానే ప్రయత్నం చేస్తారు. ప్రాణులు తమ కర్మలు చేస్తే జ్ఞానులు తమ స్వరూపంలో చేస్తారు. ఎవరి ప్రకృతి ఎలా ప్రభావితమవుతుందో అలాగే పనులు చేస్తారు. ఇది స్వయం నిరూపితమైంది. దీన్ని ఎవరైనా ఎలా కాదంటారు. ఈ కారణం వల్లనే అందరూ నా అభిప్రాయానికి అనుగుణంగా కర్మలో ప్రవృత్తులు కాలేరు. వారు ఆశ మమత సంతాపాలను, ఇంకో విధంగా చెప్పాలంటే రాగద్వేషాలను విడిచిపెట్టలేరు. అందువలనే కర్మ యొక్క సమయానుకూలమైన ఆచరణ జరగదు. దీనిని ఇంకా స్పష్టం చేస్తూ ఇంకో కారణం చూపిస్తూ ఇలా అంటాడు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్ఛే తౌ హ్యస్య పరిపంథినౌ. ఇంద్రియాల భోగాలలో రాగద్వేషాలు ఇమిడి ఉన్నాయి. ఈ రెండింటికి లోబడకూడదు, ఎందుకంటే ఈ కళ్యాణ మార్గంలో కర్మల నుంచి ముక్తినిప్పించే ప్రణాళికలలో ఈ రాగద్వేషాలు దుర్దర్శమైన శత్రువులు, ఆరాధనను అపహరించుకుపోతాయి. శత్రువు లోపల ఉన్నప్పుడు ఎవరైనా బయట ఎవరితోనో ఎందుకు యుద్ధం చేస్తారు? శత్రువులు ఇంద్రియాల్లో మరియు వాటి భోగాల్లో ఉన్నారు. యుద్ధం అనేది అంతఃకరణంలోని యుద్ధమే, ఎందుకంటే శరీరమే క్షేత్రం. దానిలో సజాతీయ విజాతీయాలనే రెండు ప్రవృత్తులు, మాయ యొక్క రెండు రూపాలైన విద్య అవిద్యలు ఉన్నాయి. ఈ ప్రవృత్తులను దాటివేయడమే సజాతీయ ప్రవృత్తిని సాధించి విజాతీయ ప్రవృత్తిని అంతం చేయడమే యుద్ధం. విజాతీయం సమాప్తమైపోయినప్పుడు సజాతీయం యొక్క ఉపయోగం సమాప్తమైపోతుంది. స్వరూపాన్ని స్పృశించిన సజాతీయం కూడా దాని అంతరాళంలో విలయమైపోతుంది. ఈ ప్రకారంగా ప్రకృతిని తరించడమే, అంటే దాటివేయడమే యుద్ధం. అది ధ్యానం వలనే సంభవం. రాగద్వేషాలను నశింపచేయడానికి సమయం పడుతుంది. కాబట్టి చాలామంది సాధకులు క్రియను వదిలిపెట్టి సహజంగా మహాపురుషుల్ని అనుకరించడం మొదలుపెడతారు. శ్రీకృష్ణుడు ఈ విషయం పట్ల సావధానపరుస్తాడు.
धर्मो विगुण परधर्मात्मनुष्ठिता स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः। ఒక సాధకుడు 10 సంవత్సరాల నుండి సాధన చేస్తున్నాడు అనుకోండి, రెండో సాధకుడు ఈరోజే సాధనలో ప్రవేశించాడు అనుకోండి, ఇద్దరి యొక్క సామర్థ్యం ఒక్కలాగే ఉండదు. ఆరంభిక సాధకుడు మొదటి వాణ్ణి అనుకరిస్తే తాను నష్టమైపోతాడు. దీన్ని గురించి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, బాగుగా ఆచరణ చేసినటువంటి ఇతరుల ధర్మం కన్నా గుణరహితమైనదైనా సరే స్వధర్మమే అధిక ఉత్తమమైనది. స్వభావం నుంచి ఉత్పన్నమైన కర్మలు సాధకుణ్ణి ప్రవృత్తం చెయ్యగల సామర్థ్యమే స్వధర్మం. తమ సామర్థ్యాన్ని బట్టి కర్మలో ప్రవృత్తమయ్యే సాధకుడు ఏదో ఒకరోజు తరించిపోగలడు. కాబట్టి స్వధర్మాచరణంలో మరణించడం కూడా కళ్యాణకారకమవుతుంది. ఎక్కడైతే సాధనను వదిలివేయడం జరుగుతుందో శరీరం దొరికిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభం చేయడం జరుగుతుంది. ఆత్మ మరణించదు. వస్త్రం అంటే శరీర మార్పిడి జరిగినంత మాత్రం చేత మీ బుద్ధి ఆలోచనలు మారిపోవు కదా. అగ్రసరుడైన వారిలాగే ప్రవర్తించి అభినయం చేయడంతో సాధకుడు భయాన్నే పొందుతాడు. భయం ప్రకృతి పట్ల గాని పరమాత్ముని పట్ల గాని కాదు, ప్రకృతి యొక్క ఆచ్ఛాదన మరింత దట్టమైపోతుంది. ఈ భగవత్పదంలో అనుకరణ చేయడం బహుళంగా కనిపిస్తుంది. పూజ్య గురు మహారాజుల వారికి ఒకసారి ఆకాశవాణి వినిపించింది, అనసూయ వెళ్ళి ఉండు అని. అప్పుడు వారు జమ్మూ నుండి చిత్రకూట్ వచ్చారు. అనసూయలోని ఘోర అరణ్యాలలో నివసించడం మొదలుపెట్టారు. చాలామంది మహాత్ములు అక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవారు. అందులో ఒకతడు పరమహంస గురువు గారు దిగంబరంగా నగ్నంగా ఉండటం, వారికి జరిగే సన్మానం చూసి వెంటనే అతను కూడా తన కౌపీనం విసిరేశాడు. తన దండ కమండలాలు ఇంకో మహాత్మునికి ఇచ్చేసి దిగంబరుడైపోయాడు. కొంతకాలం తర్వాత పరమహంస గురువు గారు లోకులతో మాట్లాడుతూ ఉండడం, వారిపై తిట్లవర్షాన్ని కురిపించడం చూశాడు. గురువుగారికి లభించిన ఆదేశం ఏమిటంటే భక్తుల కళ్యాణార్థం వారిని కొంచెంగా తిట్టవచ్చు, ఈ పదంలోని పదికలపై అజమాయిషి ఉంచవచ్చు. గురువుగారిని అనుకరిస్తూ ఆ మహాత్ముడు కూడా లోకులను తిట్టనారంభించాడు. కానీ దానికి బదులుగా లోకులు కూడా ఏదో ఒకటనేసేవారు. ఆ మహాత్ముడు అనేవాడు, అక్కడ ఎవరూ నోరెత్తరు కానీ ఇక్కడ ఎదురు జవాబిస్తారేంటి అని. ఒకటి రెండేళ్ల తర్వాత వచ్చి చూస్తే పరమహంస గురువు గారు పరుపు మీద కూర్చున్నారు, లోకులు విసనకర్రలతో విసురుతున్నారు. అతను అడవిలో ఒక పాడుబడ్డ భవనంలో ఒక మంచం తెప్పించుకుని వేసుకున్నాడు, పరుపులు పరిపించాడు, ఇద్దరు మనుష్యులను విసనకర్రతో విసరడానికి నియమించుకున్నాడు. ప్రతి సోమవారం జనసమూహం కూడా చేరడం మొదలైంది. కొడుకు కావాలంటే 50 రూపాయలు, కూతురు కావాలంటే 25 రూపాయలు. కానీ ఉఘరే అంతన హోయి నిబాహు, దిగంబరత్వాన్ని చివరిదాకా నిభాయించుకోవడం కష్టం అన్నట్లుగా ఒక నెలలోపునే చిల్లు కాణీకి చెల్లకుండా వెళ్ళిపోయాడు. ఈ భగవత్పదంలో అనుకరణ పనికిరాదు. సాధకుడు స్వధర్మాన్నే ఆచరించటం మంచిది. స్వధర్మం అంటే ఏమిటి? 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్వధర్మం అనే పదాన్ని ఉపయోగిస్తూ అంటాడు, స్వధర్మాన్ని గమనించిన నీవు యుద్ధం చేయడానికి యోగ్యుడవు, క్షత్రియుడికి దీన్ని మించి కళ్యాణకారకమైన మార్గం ఇంకొకటి లేదు. స్వధర్మంలో అర్జునుడు క్షత్రియ వర్గానికి చెందినవాడు. దాన్ని వివరిస్తూ ఇలా అంటాడు, అర్జున బ్రాహ్మణుడైన వానికి వేదాల ఉపదేశాలు క్షుద్ర జలాశయంతో సమానం, నీవు వేదాల కంటే పైకి ఎదుగు, బ్రాహ్మణుడివి కావు,
అంటే స్వధర్మంలో మార్పు సంభవమే. మళ్ళీ అంటాడు, రాగద్వేషాలకు వశం కాదు, వాటిని నాశనం చెయ్యి, స్వధర్మమే శ్రేయస్కరం. అర్జునుడు ఒక బ్రాహ్మణుణ్ణి అనుకరించాలన్నది అతని ఆశయం కాదు. ఒకే కర్మపథాన్ని మహాపురుషులు నాలుగు వర్గాలుగా విభజించారు. నికృష్టం, మధ్యమం, ఉత్తమం, అత్యుత్తమం. ఈ వర్గాల సాధకులకు క్రమంగా శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు మరియు బ్రాహ్మణుడు అనే పేరు పెట్టారు. శూద్రుని సామర్థ్యంతో కర్మ ఆరంభించబడుతుంది. సాధనా క్రమంలో అదే సాధకుడు బ్రాహ్మణుడుగా మారవచ్చు. ఇంతకు మించి ఆ పరమాత్మనిలో ప్రవేశం పొందినప్పుడు న బ్రాహ్మణో న క్షత్రియ న వైశ్యో తథా న శూద్ర చిదానంద రూప శివ కేవలోహ. అతను ఈ వర్ణాల కంటే అతీతుడై ఉంటాడు. శ్రీకృష్ణుడు కూడా ఇలాగే అంటాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నాలుగు వర్ణాల యొక్క సృష్టి నేనే చేశాను. అంటే జన్మ ఆధారంగా మనుష్యులను విభజించాడా? కాదు, గుణకర్మ విభాగ సహ గుణాలు ఆధారంగా కర్మను విభజించడమైంది. ఏ కర్మ? సాంసారిక కర్మయా? శ్రీకృష్ణుడు అంటాడు, కాదు, నియత కర్మ. నియత కర్మ ఏమిటి? అది యజ్ఞం యొక్క ప్రక్రియ. అందులో శ్వాసలో నిశ్వాసం యొక్క ఆహుతి, నిశ్వాసంలో శ్వాస యొక్క ఆహుతి, ఇంద్రియాల నియంత్రణ మొదలైనవి ఉంటాయి. దాని శుద్ధ అర్థం యోగ సాధన, ఆరాధన. ఆరాధ్య దేవుడి వరకు చేర్చే విధి విశేషమే ఆరాధన. ఈ ఆరాధనా కర్మనే నాలుగు వర్గాలుగా విభజించడమైంది. ఏ క్షమత గల పురుషుడో ఆ పురుషుడు తనదైన వర్గం నుంచి ప్రారంభం చేయాలి. ఇదే ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వధర్మం. మిగతా వారిని అనుసరిస్తే భయాన్ని పొందుతాడు, ఎప్పటికీ నష్టమైపోడు. ఎందుకంటే ఇందులో బీజానికి నాశనం లేదు. అతను ప్రకృతిచే అణిచివేయబడి భయాక్రాంతుడై తప్పకుండా దీనహీనుడైపోతాడు. ఒకటవ తరగతి విద్యార్థి గనక తనకన్నా పెద్ద తరగతిలో కూర్చోవడం జరిగితే అతను పెద్ద తరగతికి చెందినవాడు అవగలడా? అతను ప్రారంభిక వర్ణమాల నేర్చుకునే అవకాశం కూడా పోగొట్టుకుంటాడు. అర్జునుడు ప్రశ్నిస్తాడు, మానవుడు స్వధర్మాన్ని ఎందుకు ఆచరించలేకపోతున్నాడు? అర్జున ఉవాచ. చరతి పురుష అనిచ్ఛన్న పివార్ష్ణీయ గదాదివ నియోజిత. ఏ శ్రీకృష్ణ, మరి ఆ పురుషులు బలవంతంగా లాక్కొచ్చినట్లుగానే వద్దనుకుంటూనే కూడా ఎవరి ప్రేరణ వలన పాపాన్నాచరిస్తారు? మీ అభిప్రాయానికి అనుగుణంగా ఎందుకు నడవలేదు? ఇది విని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, శ్రీ భగవాను వాచ. అర్జున, రజోగుణం నుంచి ఉత్పన్నమయ్యే ఈ కామం, ఈ క్రోధం అగ్నితో సమానంగా భోగాలు అనుభవించినందువల్ల తృప్తి పొందని మహాపాపుల వంటివి. కామక్రోధాలు నిజానికి రాగద్వేషాలకు పూరకాలు. ఇప్పుడు నేను చర్చించిన వాటిని శత్రువులుగా తెలుసుకో.
ఇప్పుడు వీటి ప్రభావాన్ని గురించి చెప్తాడు. ఎలాగైతే పొగ వలన అగ్ని మరియు మలినము వలన దర్పణం కప్పబడతాయో, ఎలాగైతే మావి వలన గర్భం కప్పబడి ఉంటుందో, సరిగ్గా అలాగే కామక్రోధాది వికారాల చేయి జ్ఞానం కప్పబడి ఉంటుంది. తడిసిన కర్రల్ని మండిస్తే పొగే వస్తుంది. అగ్ని మంటల రూపాన్ని దాల్చలేదు. మాలిన్యం కప్పబడిన అద్దంలో ఏ ప్రకారంగా ప్రతిబింబం స్పష్టంగా కనపడతో, మావి కారణంగా ఏ ప్రకారంగా గర్భం కప్పబడి ఉంటుందో, అలాగే ఈ వికారాలు ఉంటూ ఉండగా పరమాత్ముని యొక్క ప్రత్యక్ష జ్ఞానం ఉదయించదు. కౌంతేయ అగ్నితో సమానమైన భోగాలచే తృప్తి పొందని జ్ఞానుల యొక్క జ్ఞానం నిరంతర శత్రువు అయిన ఈ కామం చేత కప్పబడి ఉంటుంది. ఇప్పుడే కదా శ్రీకృష్ణుడు కామం మరియు క్రోధం రెండింటినీ శత్రువులని చెప్పాడు. ప్రస్తుత శ్లోకంలో అతడు కేవలం ఒక శత్రువు కామం పేరు మాత్రమే చెప్పాడు. వాస్తవానికి కామంలో క్రోధం అంతర్భూతమై ఉంది. కార్యం పూర్తయిపోతే క్రోధం సమాప్తమైపోతుంది, కానీ కోరిక సమాప్తం కాదు. కోరిక తీరడంలో వ్యవధానం అవుతూనే క్రోధం మళ్లీ వెలికి వస్తుంది. కామంలో క్రోధం కూడా నిహితమై ఉంది. ఈ శత్రువు యొక్క నివాసం ఎక్కడ? దీన్ని ఎక్కడ వెతకాలి? నివాసం తెలుసుకోగలిగితే దీన్ని సమూలంగా నాశనం చేయడం సులభమవుతుంది. దీన్ని గురించి శ్రీకృష్ణుడు అంటాడు. ఇంద్రియాణి మనో బుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్కేశ జ్ఞానమావృత్యతే. ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి ఇవి కామం యొక్క నివాస స్థానాలని అనబడతాయి. ఈ కామం, ఈ మనస్సు, బుద్ధి మరియు ఇంద్రియాల ద్వారానే జ్ఞానాన్ని ఆవరించేసి జీవాత్మను మోహంలో పడవేస్తాయి. కాబట్టి అర్జున, నీవు మొదట ఇంద్రియాల్ని నియమ్య నియంత్రణ చేయు, ఎందుకంటే శత్రువు వీటిలో దాగి ఉన్నాడు. అతడు నీ శరీరం లోపల ఉన్నాడు, బయట వెతికితే అతను ఎక్కడా దొరకడు. ఇంద్రియాల్ని వశపరుచుకుని జ్ఞానం మరియు విజ్ఞానాన్ని నాశనం చేసే ఈ కామాన్ని చంపు. ఇది హృదయ దేశానికి, అంతర్జగత్తుకి సంబంధించిన యుద్ధం. కామం సులభంగా పట్టుబడుతుంది, కాబట్టి వికారాల నివాస స్థానాన్ని ముట్టడించు, ఇంద్రియాల్ని అదుపులో పెట్టు. కానీ ఇంద్రియాలను మరియు మనస్సుని వశం చేయడం చాలా కష్టమైన పని. అలా మనం చేయగలమా? దీని మీద శ్రీకృష్ణుడు అర్జునుడి సామర్థ్యాన్ని చూపిస్తూ ప్రోత్సహిస్తాడు. ఇంద్రియాణి పరాణ్యాం
అర్జున, ఈ శరీరం కంటే ఇంద్రియాలు అతీతమైనవి, సూక్ష్మమైనవి మరియు బలమైనవని తెలుసు. ఇంద్రియాల కంటే అతీతమైనది మనస్సు, ఇది వాటి కంటే బలమైనది. మనస్సు కంటే అతీతమైనది బుద్ధి, మరి ఆ బుద్ధి కంటే అత్యంత అతీతమైనది నీ యొక్క ఆత్మ. కాబట్టి ఇంద్రియాలను, మనస్సును మరి బుద్ధిని వశం చేసుకోవడంలో సమర్థుడవు కమ్ము. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తప్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో. ఈ ప్రకారంగా బుద్ధి కంటే అతీతమైనది, సూక్ష్మమైనది, బలమైనది అయిన నీ ఆత్మను తెలుసుకుని, ఆత్మబలాన్ని అర్థం చేసుకుని, బుద్ధి ద్వారా నీ మనస్సును వశంలోకి తెచ్చుకుని, అర్జున, ఈ కామరూపమైన దుర్జయ శత్రువును సంహరించు. నీ శక్తిని తెలుసుకుని ఈ దుర్జయ శత్రువును సంహరించు. కామం ఒక దుర్జయ శత్రు, ఇంద్రియాల ద్వారా ఈ ఆత్మను మోహితం చేస్తుంది. కాబట్టి నీ శక్తిని తెలుసుకుని, ఆత్మను బలమైనదిగా తెలుసుకుని, ఈ కామరూపి అయిన శత్రువును చంపు. ఇప్పుడు ఈ శత్రువు ఆంతరంగికమైనదని, యుద్ధం కూడా అంతర్దేశానికి సంబంధించినదని చెప్పనవసరం లేదు. సారాంశం: చాలామంది గీతా ప్రేమికులు, వ్యాఖ్యానకారులు ఈ అధ్యాయానికి కర్మయోగం అని పేరు పెట్టారు. కానీ ఇది అసంగతమైనది. రెండవ అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు కర్మపదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు. అతను కర్మ యొక్క మహత్వాన్ని ప్రతిపాదించి అతనిలో కర్మ జిజ్ఞాసను జాగృతం చేశాడు. ఇక ఈ అధ్యాయంలో అతను కర్మను నిర్వచించాడు. యజ్ఞం యొక్క ప్రక్రియే కర్మ. అంటే యజ్ఞం ఒక నిర్ధారిత దిశ మాత్రమే. దీన్ని తప్పించి ఇంకేదైనా కూడా చేస్తే అది ఈ లోకం యొక్క బంధమే. శ్రీకృష్ణుడు చెప్పిన ఆ కర్మ మోక్షసే శుభాత్, సంసార బంధం నుంచి ముక్తిని కలిగిస్తుంది. శ్రీకృష్ణుడు యజ్ఞం యొక్క ఉత్పత్తిని గురించి చెప్పాడు. అదేమిస్తుంది? దాని విశిష్టతలను వివరించాడు. యజ్ఞం చేయడం గూర్చి వివరించాడు. అతను అన్నాడు, ఈ యజ్ఞం యొక్క ప్రక్రియే కర్మ. దీన్నెవరైతే చెయ్యరో అటువంటి వారు పాపాత్మలు. వారు వ్యర్థంగా జీవిస్తారు. ఇంతకు పూర్వంలో ఉండిన మహాపురుషులు కూడా కర్మను చేయడం వలనే పరమ నైష్కర్మ్యాన్ని, సిద్ధిని పొందారు. వారు ఆత్మతృప్తులు. వారికి కర్మ యొక్క అవసరం లేదు. అయినా కూడా తరువాత వారి యొక్క మార్గదర్శనానికై వారు కూడా కర్మను చేస్తూ ఉండేవారు. ఆ మహాపురుషులతో శ్రీకృష్ణుడు తనని సమానం చేసుకున్నాడు. నాకు కూడా ఇప్పుడు కర్మ వలన ప్రయోజనం లేదు, కానీ నేను కూడా తరువాతి వారి హితంకై కర్మ చేస్తాను. శ్రీకృష్ణుడు స్పష్టంగా తను కూడా ఒక యోగినని తన పరిచయమిచ్చాడు. కర్మలో ప్రవృత్తమయ్యే సాధకులను కర్మ నుండి పలాయమానం చెయ్యరాదని అతను చెప్పాడు. ఎందుకంటే కర్మ చేసియే ఆ సాధకులు ఆత్మస్థితిని పొందాలి. కర్మ చేయకపోయినట్లయితే వారు భ్రష్టులైపోతారు. ఈ కర్మ కోసం జానస్థులై యుద్ధం చేయాలి. కళ్ళు మూయబడి ఉన్నాయి. ఇంద్రియాల నుంచి ముకుళించుకున్న చిత్తం నిరోధించబడింది. అలాంటప్పుడు యుద్ధం చేయడమేలా?
ఆ సమయంలో కామం క్రోధము రాగద్వేషాలు అడ్డుగోడలవుతాయి. ఈ విజాతీయ ప్రవృత్తులను దాటివేయడమే యుద్ధం. ఆసురీ సంపదలను కురుక్షేత్రాన్ని విజాతీయ ప్రవృత్తులను మెల్లమెల్లగా ఏరి పారేస్తూ ధ్యానస్థుడవడమే యుద్ధం. వాస్తవానికి ధ్యానంలోనే యుద్ధం. ఇదే ఈ అధ్యాయం యొక్క సారాంశం. ఇందులో కర్మ గురించి గాని యజ్ఞం గురించి గాని చెప్పబడలేదు. యజ్ఞం గురించి గనక అర్థమైపోతే కర్మ గురించి అర్థమైపోతుంది. ఇప్పటివరకైతే కర్మ గురించి బోధపరచనే లేదు. ఈ అధ్యాయంలో కేవలం స్థితప్రజ్ఞులైన మహాపురుషుల యొక్క శిక్షణాత్మక పద్ధతి గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ఇవి గురుజనులకై ఇవ్వబడిన సూచనలు. కర్మ చేయకపోయినా కూడా వారికి హాని లేదు. మరి అలా చేయడం వలన వారికి తమకంటూ లాభం లేదు. కానీ ఏ సాధకులకు పరమగతి అభీష్టము వారి కోసం విశేషించి ఏమీ చెప్పలేదు. అలాంటప్పుడు ఇది కర్మయోగం ఎలా అవుతుంది? దేన్నైతే చెయ్యాలో ఆ కర్మస్వరూపం కూడా స్పష్టంగా లేదు. ఎందుకంటే యజ్ఞం యొక్క ప్రక్రియే కర్మ. ఇంతవరకు అతడు ఇంతే చెప్పాడు, యజ్ఞం గురించి చెప్పనే లేదు. కర్మస్వరూపం ఎక్కడ స్పష్టమైంది? యుద్ధం యొక్క యథార్థ చిత్రణ గీతలో ఇక్కడే కనిపిస్తుంది. సంపూర్ణ గీతను చదివితే 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు, శరీరం నశించునటువంటిది, కాబట్టి యుద్ధం చెయ్యి. గీతలో యుద్ధం చేయమనడానికి ఇదే గట్టి కారణంగా చెప్పబడింది. మున్ముందు జ్ఞానయోగం గురించి చెప్పే సందర్భంలో క్షత్రియులకు యుద్ధమే కళ్యాణానికి ఏకమాత్రమైన సాధనంగా చెప్పబడింది. ఇంకా అంటాడు, ఈ బుద్ధి నీకోసం జ్ఞానయోగం విషయంలో చెప్పబడింది. ఏ బుద్ధి? అదే జయాపజయాలు. ఈ రెండింటిలోనూ లాభమే ఉందనుకుని యుద్ధం చెయ్యి. మళ్ళీ 4వ అధ్యాయంలో అంటాడు, యోగంలో స్థితుడవై హృదయంలో స్థితమైన నీ ఈ సంశయాన్ని జ్ఞానరూపమైన ఖడ్గంతో నరు. ఆ ఖడ్గం యోగంలో ఉంది. 5 నుంచి 10వ అధ్యాయం వరకు యుద్ధం గురించిన చర్చ లేనేలేదు. 11వ అధ్యాయంలో కేవలం ఇంతే అంటాడు, ఈ శత్రువులు నా ద్వారా ముందే చంపబడ్డారు, నీవు నిమిత్త మాత్రుడవై నిలబడు, చాలు, యశస్సును పొందు. వీరు నీవు లేకుండానే చనిపోయారు. ప్రేరణ ఇచ్చేవాడు చేయించుకుంటాడు. నీవు ఈ చనిపోయిన వారినే చంపు. 15వ అధ్యాయంలో సంసారం రావి చెట్టు లాంటిదని చెప్పబడింది. దాన్ని అసంగత రూపమైన శస్త్రంతో నరికి ఆ పరమపదాన్ని వెదకమని నిర్దేశం ఇవ్వబడింది. ఆ 5 అధ్యాయాలలో యుద్ధం గురించిన చర్చ లేదు. 16వ అధ్యాయంలో నరకగాములైన అసురుల యొక్క చిత్రణ ఉంది. 3వ అధ్యాయంలోనే యుద్ధం గురించి విశదీకరించబడింది. 30 నుంచి 43 వరకు యుద్ధం యొక్క స్వరూపం, దాని అనివార్యత, యుద్ధం చేయని వారి వినాశనం, యుద్ధంలో మరణించే శత్రువుల పేర్లు, వారిని చంపడానికి తమ శక్తిని ఆహ్వానించడం మరియు నిశ్చయంగా వారిని నరికి పారేయడం గురించిన వివరణ ఉంది. ఈ అధ్యాయంలో శత్రువులు మరియు వారి ఆంతరిక స్వరూపం స్పష్టంగా ఇవ్వబడింది. వారి వినాశనానికి ప్రేరణ ఇవ్వబడింది. కాబట్టి ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శత్రువినాశ ప్రేరణం నామ తృతీయోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీత, ఉపనిషత్తులు మరియు బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రం విషయంలో శ్రీకృష్ణార్జునుల సంవాదంలో శత్రు వినాశ ప్రేరణ అనబడు 3వ అధ్యాయం పూర్తయింది.
इति श्रीमत् परमहंस परमानंदस्य शिष्य स्वामी अडगडानंद कृते श्रीमद् भगवद् गीतायाः यथार्थ गीता भाष्ये शत्रु विनाश प्रेरण नाम तृतीयोध्यायः। ఈ ప్రకారంగా శ్రీమద్ పరమహంస పరమానంద గారి శిష్యుడు స్వామి అడగడానంద గారిచే రచించబడిన శ్రీమద్ భగవద్గీత యొక్క భాష్యం యథార్థ గీతలో శత్రు వినాశ ప్రేరణ అనే మూడో అధ్యాయం సంపూర్ణమయ్యింది। హరి ఓం తత్స్।